ప్రభుత్వం ప్రకటించినా సర్పంచులకు బిల్లులు రాలే. ఎంత ఘోరం ఇది, దారుణం ఇది. తమకు ఆర్డినెన్స్ లేవంటూ, ఆర్డర్స్ లేవంటూ డిపిఓలు 1190 కోట్లు రిలీజ్ చేశామని ఇటీవల మంత్రులు వెల్లడి. 9 నెలలుగా ఎస్ఎఫ్సి నిధులు కూడా ఇవ్వని సర్కార్. బిల్లుల కోసం సర్పంచుల ఎదురుచూపులు. శతాబ్ది ఉత్సవాల్లో వ్యతిరేకత రావద్దనే ఫండ్స్ రిలీజ్ ప్రకటన ఇదో దారుణం అన్న. ఇది కూడా ఈ శతాబ్ది ఉత్సవాల్లో వ్యతిరేకత రావద్దని ఫండ్స్ రిలీజ్ ప్రస్తావన తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లును విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్షేత్రస్థాయిలో ఫండ్స్ మాత్రం రిలీజ్ కాలేదట. ఇది మాత్రం సర్పంచులు అయితే వాస్తవానికి సర్పంచులు చాలా కష్టపడుతున్నారు. అవును, కొంతమంది సర్పంచ్ సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇంకా బిల్లులు రాక వెయిట్ చేసి కొంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు. సర్పంచులు సంపాదించుకున్న సర్పంచులు కూడా ఉన్నారు. కొంతమంది సర్పంచులు అయితే నిజంగా నిజాయితీ ఉన్న సర్పంచులు బిల్లులు పెట్టుకొని రాకపోయేసరికి ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు తెలంగాణలో మనం చూసాం. పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కోసము ఇవాళ ఉన్నటువంటి ఈ దశాబ్ద ఉత్సవాలకు 1190 కోట్లు రిలీజ్ చేశామని ఇటీవల మంత్రులు వెల్లడించారు. నిజంగా ఇవాళ పరిస్థితిలో ఎక్కడి గొంగడి అక్కడ ఉంది. వీళ్ళకి సంబంధించిన సర్పంచ్ సంబంధించినటువంటి వీళ్ళ ఆస్తులు రాలేదు. ఎవరైతే గ్రామ పంచాయతీలో గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి భూములు, ఎస్సీలకు ఉన్న భూములు 1 ఎకరము 2 ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కోసం అని అక్కడ దారుణంగా ప్రకృతి వనాన్ని ఎస్సీల భూములు మొత్తం దళితుల భూములు లాక్కొని దళిత ఇవన్నీ ఎంత పెద్ద కుట్ర అంటే అంత పెద్ద కుట్రకు తెరలేపింది. వీళ్ళకు మనలోకి అర్థం కావాలి, సర్పంచులకు అందరూ తెలుసు ఈ భూమి ఎక్కడ. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి చేత కాలేదు, కానీ లాక్కోవడానికి మాత్రం చేత అయితే లాక్కుంటారు. చూద్దాం, గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులకు విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటించిన కేంద్రస్థాయిలో ఫండ్స్ మాత్రం రిలీజ్ కాలేదు. బిల్లులు విడుదలపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని జిల్లా పంచాయతీ శాఖ అధికారులు డిపిఓలు చెబుతున్నారు. సాధారణంగా డిపిఓలకు ఆదేశాలు వచ్చినా తర్వాత బిల్లులు ప్రాసెస్ చేయాలంటే వారం రోజులు టైం పడుతుంది. విష్ణు వారం కానీ ఎక్కడ పడుతుంది టైం? దీనికి చాలా మంది ఇంకా నర్వస్ చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. వీళ్ళు గవర్నమెంట్ 1190 కోట్లు రిలీజ్ చేశామని చెప్తున్నా మంత్రులు చెప్తున్నారు, ఇక్కడ డిపిఓలోకి ఇద్దరికి డబ్బులే రాలేదు. అదే ఇక్కడ వారం అనే మెన్షన్ చేసి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఎంత ఘోరం ఉందో, 2 తారీఖు నుంచి మనకు స్టార్టే కదా. అవు అంతే ఎట్లుంది, కేసీఆర్ మాటలకి ఎవరైనా పడిపోవాల్సిందే.